హాయ్ రితికా, ఎలా ఉన్నావు? నేను ఓకే, నువ్వెలా ఉన్నావు? నేను ఓకే, నువ్వెందుకంత డిస్టర్బ్ గా ఉన్నావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. శ్రీను ఎలా ఉన్నాడు? తన్ను కలవడానికి వెళ్తున్నాను. ఓకే పద, నేను కూడా వస్తాను. ఓకే. దానికంత అవసరమా? 5 నిమిషాలు ఉందిగా, వస్తా రాదు. సరే గానీ ఇంతకేం సంగతులు? అరే చిట్టి, రితిక వస్తుందిరా. హాయ్ చిట్టి తడి. హాయ్. శ్రీను ఎక్కడ? అందవే రితిక. అరే నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా. ఎవరో ఒకరు చెప్పండి. అరే ఎందుకురా ముసలా గుద్దులాట, ఓపెన్ గా చెప్పి చెప్పి. ఏమీ లేదు రితిక, శ్రీని గురించి నీకు విషయం చెప్దామని. ఇందాక నుంచి ఇదే విషయం చెప్తున్నావు కదా. శ్రీనుకు శ్రీను మర్దలకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. అవునా? రీతు కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఎవరితో? రీతుని పెంచిన ఫాదర్ కొడుకుతో. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. నువ్వు ఊరుకోవే. చెప్పిన విషయం అయిపోయింది కదా, ఇంకెందుకు నిలబడ్డారు? అది కాదు. సరే నేను వెళ్తాను, ఒకసారి శ్రీనుతో మాట్లాడి వెళ్తాను. నువ్వు సీన్తో మాట్లాడు, సీను నీతో మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. వెళ్ళమని చెప్పానా? మనకి ఎంతో సహాయం చేసిన శ్రీను గారికి ఎందుకురా ఇలా జరుగుతుంది? అరే చిట్టి, శ్రీను గారిని చూస్తే బాధగా ఉందిరా. రితికని ఎంతో గాఢంగా ప్రేమించారా వాడు. ఈ విషయం విని వాడు తట్టుకోగలడారా? అది చెప్పుదామంటే బాధగా ఉందిరా చిట్టి. అరే రితికను ప్రేమించినది కరెక్టే, అది ఏనాడికైనా చెప్పాల్సిందే గారా, చెప్పాల్సిందే కదా. మీరేంట్రా ఇక్కడ? వచ్చిందారా? వచ్చిందిరా. మరి ఎక్కడ్రా? వెళ్ళిపోయిందిరా మామా. ఎక్కడికి వెళ్ళిందిరా? అదేరా, రితిక చిన్నప్పటి నుంచి పెంచిన ఫాదర్ కొడుకుతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని చెప్పి వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయిందిరా. అది పోనీరా, నాకన్నా డబ్బు ఉన్నవాడే కదరా, అంతకన్నా ఎక్కువ ఏం కావాలరా? ఏంట్రా శ్రీను నువ్వు మాట్లాడదు? ఒరే శ్రీను, గుండెల్లో అంత ప్రేమ పెట్టుకొని వచ్చే కన్నీళ్ళని ఎందుకు రాపుతావు? చెప్పరా చెప్పురా చెప్పువా. అరే శ్రీను, అరే చిట్టి, శ్రీను, అరే